అందరికీ నమస్కారం నేను మీ అశ్విని ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో పాటు ఉన్నారు నమస్తే గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు ద్వాదశ రాశుల్లో మనం అన్ని రాసుల గురించి తెలుసుకుంటున్నాం కదా పన్నెండు రాసుల గురించి సో అందులో భాగంగానే ఇప్పుడు కన్యా రాశికి ఫిబ్రవరి మాసంలో ఎలా ఉందో ఒకసారి వివరించారు గురుగారు ఓం శ్రీ గురుభ్యో బ్యోన కన్యా రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల అనుకూలంగా ఉంటుంది వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహాలు రావటం కలగటం శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం కొన్ని ప్రత్యేకంగా వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉండటం అలానే ఉద్యోగస్తులకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అంటే ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది అలానే తోటి కొలీగ్స్ కానీ మిత్రులతో కానీ సన్మానాలు అవార్డులు రివార్డులు లాంటివి బాగా వచ్చే అవకాశాలు ఉంటాయి అలానే బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వ్యాపారస్తులు ఉంటారో కొంత అవగాహన పెంచుకోవాలి బిజినెస్ మీద అవగాహన పెంచుకోకుండా బిజినెస్ అనేది చేయకూడదు దానివల్ల నష్టపోయే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి వీళ్ళకి ఏదైనా బా ఒక హోటల్ చే హోటల్ నడిపించాలన్నా ఒక ఒక ఏదైనా సరే ఒక కంపెనీ పెట్టాలంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆ ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేసుకునే పెట్టాలి తొందరపడకూడదు వీళ్ళు అతి ఎక్కువ పెట్టుబడి మటుకు వీళ్ళు పెట్టకూడదు షేర్ మార్కెట్ వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది అలానే చిన్న వ్యాపారాలు కూడా బాగానే ఉంటుంది కానీ ఏదైనా బై ఎక్స్పీరియన్స్ని చూసే ఈ వ్యాపారం అనేది సాగించాలి లేకపోతే నష్టపోయే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి అంటే సప్తమంలో గురువు మంచివాడే కానీ మనం దానికి అనుగుణంగానే ఎంత పెట్టుబడి పెట్టాలి అనేది చూసుకొని ముందుకు వెళ్ళాలి అలానే విద్యార్థులకు బాగుంటుంది మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఉంటాయి అయితే ఏంటంటే స్త్రీల విషయానికి వచ్చేటప్పుడు గలా వివాహాలు కావటం అలానే కొంతమందికి సపోర్ట్ చేసి కొన్ని వ్యాపారాలు సాగించడం వల్ల కూడా వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది అంటే ప్రాఫిట్ రావటం ఒకటి తర్వాత మానసికంగా ధైర్యంతో ముందుకు వెళ్ళటం తండ్రి అండగాని భర్త అండ కానీ అన్నయ్యల యొక్క అండతోటి ఉద్యోగంలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే మిగతా గ్రహాలన్నీ కూడా మనం పరిశీలన చేస్తే కన్యారాశి వాళ్ళకి అలానే ఇక్కడ ఫిబ్రవరి మధ్య మాసంలో కూడా శుక్రుడు కూడా సప్తమ స్థానంలో ఉండటం వల్ల వివాహాలు జరుగుతాయి అంటే వివాహాలు కాని వ్యక్తులందరూ కూడా వివాహాలు జరుగుతాయి అలానే భార్యాభర్తల యొక్క బాండింగ్ కూడా బాగా పెరుగుతుంది అంటే గతంలో ఏదైతే కొట్టుకోవటం అరుచుకోవటం అనవసరంగా ఏదో అనవసరంగా కొంతమంది ఏమిటనే అవగాహన లేకుండా కొట్టుకునే వ్యక్తులు చాలామంది ఉంటారు వైఫ్ అండ్ హస్బెండ్ ఏముండదు దానిలో ఈగో ప్రాబ్లమ్స్ తప్పు ఏముండవు ఎందుకంటే మనిషి ఎప్పుడైనా చనిపోతాడనే విషయాన్ని మటుకు పదే పదే గుర్తు చేసుకోవడం మంచిది అంటే భూమి మీద బతకం కాబట్టి జారుతుండాలి ఈ నాలుగు రోజులు ఏదో ఒక డ్రామా జస్ట్ ఏమిటంటే ఒక భగవంతుడు పుట్టించిన తర్వాత డ్రామానే ఇదంతా యాక్షన్ అంతే ఆ యాక్షన్ గురించి ఎందుకు వీళ్ళు రియాక్షన్ కావటం అనవసరంగా ఎవరో భర్త చెప్పినట్టునొచ్చు భార్య చెప్పినట్టునొచ్చు ఏదో లాంగ్ డన్లో ట్రావెల్ చేయటం ఎవరి జంక్షన్ వస్తే వాడి దిగి వెళ్ళిపోవటం అలా అనుకోవట్లే అంటే ఆ విషయమే వాళ్ళకి రావాలని మనం చెప్పటం ఆ విషయం ఏమి లేదు కదా ఇక్కడ ఆ జగన్నాటకం డ్రామా జస్ట్ మన సినిమాలో కనుక డ్రామా చేసినట్టే ఇది అంతే దాని గురించి అవగాహన చేసుకొని ముందుకు వెళ్ళిపోతే అయిపోయా దానిలో జరిగేది ఏమి లేదు ఇక్కడ అందువల్ల ఇలాంటి విషయాలు అవగాహన కొన్ని సందర్భాల్లో గుర్తు పెట్టుకోవాలి మానవుడు అందువల్లే మనం ప్రత్యేకంగా కొన్ని విషయాలు చెప్తున్నాం అలానే ఈ రాశి వాళ్ళకి వచ్చేటప్పటికల్లా అష్టమ స్థానం రాహు యొక్క సంచారం అష్టమంలో రాహు ఉండటంలో ఏదైనా మనం బండి నడిపేటప్పుడు కానీ అలానే వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ ప్రైవేటు వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ సెల్ఫ్ డ్రైవింగ్ అనేది పనికిరాదు ఫిబ్రవరి నెలలో యాక్సిడెంట్ జరిగే అవకాశాలు ఉంటాయి అదొక్క విషయంలో మనకు మనం కేర్గా ఉండాలి అలానే ఇంట్లో ఉండమని చెప్పట్లేదు వెళ్ళాలి కానీ కేర్గా వెళ్ళాలి ఏదో తక్కువ స్పీడ్తో వెళ్ళాలి అలాంటి విషయాలు అలా నదుల మీద కానీ సముద్రాల మీద కూడా కేరుగానే ఉండాలి ఎక్కడ శివ నదీ స్నానం చేయడానికి వెళ్తారు ఇప్పుడు ఫిబ్రవరి మాసం శివరాత్రి కూడా ఉంది సముద్ర స్నానం చేయడానికి వెళ్తారు అలాంటి వాటిలో కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా వెళ్ళి ఈత ఈతోత్సవాన్ని ముందుకు వెళ్ళిపోతుంటారు అలాంటివి ఏం చేయకుండా ప్రశాంతంగా ఉండి ఈత వచ్చినా ఏమొచ్చినా వచ్చినా ఈ కాలంలో మన జాగ్రత్తలో మనం ఉండటం అనేది చాలా మంచిది హెల్త్ పరంగా జాగ్రత్త ఉండటం అనేది వాళ్ళు మంచిది అలానే మిగ మిగతావి మనం చూసుకునేటట్టయితే తొమ్మిదవ స్థానంలో కుజుడు నవమ స్థానంలో భాగ్యస్థానంలో కుజుడటం వల్ల రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ వల్ల డబ్బులు వస్తాయి కెమికల్ కంపెనీలు అలానే మెడికల్ ల్యాబొరేటరీస్ వైద్య వృత్తి చేసే డాక్టర్స్ వీళ్ళందరికీ కూడా ధనం అనేది కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇళ్ళు కట్టుకోవటం అలానే మిగతా వస్తువులన్నీ కూడా కొనుగోలు చేయడం అనేది బాగా ఎక్కువ ఉంటుంది ఎలాంటి పనులు లేదు బిజినెస్ వాళ్ళందరికీ కూడా బాగానే ఉంటుంది కానీ జాగ్రత్త అవగాహన అనేది చాలా ముఖ్యం అలానే ద్వితీయంలో కేతు ఉన్నాడు ద్వితీయంలో కేతు అంటే కుటుంబ పరంగా ఉండే సమస్యలు వస్తుంటాయి ఆ సమస్యల్ని అవగాహనతోటి అన్నడని తమ్ముడు అన్నాడని భార్య అన్నది తండ్రి అన్నాడు చెల్లి అన్నాడు ప్రపంచమే అంటూ ఉంటారు మనిషి పుట్టినప్పటి నుంచి కూడా పునరుపజన్మం పున పురుణం అంటూనే ఉంటాడు తిడుతూనే ఉంటాడు అందువల్ల రాజకీయ నాయకులు తుడుచుకుని వెళ్తేనే వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు లేదా ప్రతి దాన్ని గా ఈ వ్యక్తి అన్నాడు ఈ వ్యక్తి అన్నాడు అని అంటే ఏమంటే ఆ ఎమ్మెల్యే మినిస్టర్ అంత ఇంకా అయిపోవటమే పెద్ద పట్టించుకోకూడదు పట్టి కొన్ని విషయాలు మాత్రమే కొంతమంది అనేవి మాత్రమే పట్టించుకోవాలి దానికి స్పందించకూడదు ఎవరైతే స్పందించారో వాడే రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాడు అది ఇంపార్టెంట్ అందువల్ల అన్నిటికీ స్పందించాల్సిన పని లేదు మీరు భార్య అన్న భర్త అన్న ఇంకోళ్ళన్నా స్పందించద్దండి ఎంతవరకు అంతవరకు అవగాహన ముఖ్యం ముందు చేసుకుని వెళ్ళిపోవాలి అయితే ఏంటంటే వీళ్ళకి కన్యా రాశి వాళ్ళకు ప్రత్యేకంగా బుధుడు బాగా బుధుడు వల్ల వ్యాపారం అనేది పెంచుకోవచ్చు రకరకాల బ్రాంచెస్ పెట్టుకోవచ్చు డెవలప్మెంట్ అనేది అయ్యే అవకాశాలు బాగున్నాయి అలానే మిగతా గ్రహాలన్నీ కూడా వాళ్ళకి ఈ రాశి వాళ్ళకి బాగున్నాయి ఎక్కువ పర్సెంటు గ్రహాలనేది సప్తమంలో గురువు బాగున్నాడు అలానే నవమంలో కుజుడు బాగున్నాడు బుధుడు మధ్య రకంగా ఉన్నాడు శుక్రుడు బాగున్నారు అలానే ఇక్కడ రవిగ్రహం వల్ల కూడా రవి కూడా బాగున్నాడు కాబట్టి ఉద్యోగాలు లేని వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అలానే ఇన్సూరెన్స్ కంపెనీల వాళ్ళు బ్యాంకు లోన్ చేసేవాళ్ళు బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది లోన్లు కూడా వీళ్ళ దొరికే అవకాశాలు ఉంటాయి లోన్లు వస్తాయి డబ్బులు చేతికి అందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రకరకాల వ్యాపారాలు పెట్టే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి ఉంటాయమ్మా ఇదమ్మా ఓకే గురుగారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఇంకా మెరుగ్గా ఉంటుంది అంటారు గురుగారు వాళ్ళు ముఖ్యంగా శివుణ్ణి ఆరాధన చేయటం శివుణ్ణి ఆ చెరుకు రసంతో అభిషేకం చేయటం అలానే వాళ్ళు 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 చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే కేతు ఆరాధన అంటే కేతువుని ఆరాధన చేయాలి గణపతిని కూడా ఆరాధన చేయాలి గణపతి ఉంటుంది అర్కగణపతిలో గతార అష్టోత్తరంతో బుధవారం బుధవారం ఫిబ్రవరి నెలలో నాలుగు బుధవారాలు పూజ చేయటం పూజ చేయటం అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే పూజ చేయటం వల్ల చాలా మంచిది ఇంకా విశేషంగా వాళ్ళు చేయాలంటే సంకష్టార చతుర్థి రోజున ఆవు పేడ తీసుకొచ్చి దానిలో ఒక మంచి మట్టిని కలిపి ఒక వినాయకుడు బొమ్మ చేసి పూజ చేయటం అనేది చాలా మంచిది ఆ సంకష్టార చతుర్థి రోజున మహాశివరాత్రి రోజున పరమేశ్వరుని కూడా ఆరాధన చేసి ఉపవాసం చేయటం కూడా ఇంపార్టెంట్ ఇవి చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుందమ్మా చాలా చక్కగా వివరించారు గురుగారు పరిహారతో సహా ధన్యవాదాలు సర్వే జనాలు సుఖనోభం